హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదర్స్ డైరీ. చాలా రోజుల తర్వాత మా తోటకు వచ్చాను. ఈరోజు హార్వెస్ట్ వీడియో చేసుకుందాము. ఇదంతా మా వంగ తోట. వర్షాల కారణంగా తోటలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడే కొంచెం వెదర్ సపోర్ట్ చేసి క్రాప్ స్టార్ట్ అయింది. వంకాయలు బాగా వచ్చాయి. వారానికి సరిపోయిన వెజిటబుల్స్ని ఒకసారి తీసుకెళ్తుంటాను. వంకాయలు కోసేసుకుందాం. చిన్న చిన్న వంకాయలతో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కోసిన వంకాయలతో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వెతికి మరీ చిట్టి చిట్టి వంకాయలే కోస్తున్నాను. ఆ చిట్టి వంకాయలతో కూర చేస్తే చాలా బాగుంటుంది. ముదురు వంకాయ కన్నా చిట్టి వంకాయలతో ఫ్రై చాలా బాగుంటుంది. ఫార్మర్స్ దగ్గర ఏమో 20 రూపీస్కే కొంటున్నారంట. మార్కెట్లో వచ్చేసి 30 to 40 రూపీస్ ఉంది వంకాయలు. ఎంత 40 రూపీస్ పెట్టుకున్నా ఇంత ఫ్రెష్గా అయితే ఉండవు కదా. మన తోటలో అప్పటికప్పుడు కోసి మన చేతి మనం కోసుకునే అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. ఇదంతా మా సొర తోట. సొరకాయ ఒకటి కోసుకుందాం. చింతకాయలు కూడా స్టార్ట్ అయినట్టున్నాయి. చెట్టుకు చిన్న చిన్న కనిపిస్తున్నాయి. అప్పుడే వచ్చే చింతకాయలతో చింతకాయలను కొంచెం ఉప్పు అని కారం వేసి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అవి కూడా కొన్ని కోసుకొచ్చుకుందాం. చింతకాయలు కోయడానికి వెళ్తే చూడండి, ఆ వీడియో తీయటం ఆపేసి వీడిని చూస్తే కూర్చుండిపోయాను. ఇవి వచ్చి వాటి ఎగరటం అసలు మామూలుగా లేదు. అసలు నన్ను వదిలిపెట్టట్లేదు. అవి ఆటలాడాలంటే వాడితో నేను. ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. ఇదంతా బీర తోట. అంతకుముందు మన వర్షాలకి బీర తోట అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ విను నాటాము. చూడండి ఇది ఏమి కొయ్యనీయట్లేదు. చక్కగా వాడితో ఆడమని చెప్పి గోల్ చేస్తున్నాయి. ఉల్లి తోట దగ్గరికి వచ్చేసాం. ఉల్లికాయలు కోసుకుందాం. ఫ్రైడ్ రైస్లోకి ఉల్లికాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి. నేను హార్వెస్ట్ చేయడం కూడా మర్చిపోయి, వీడియో తీయడం చేసిన ఫీలింగ్ కూడా మర్చిపోయి ఆ డాగ్స్తో ఆడటం మొదలుపెట్టేసాను. అసలు అవి పక్కనే ఉన్న బేకరీ వాళ్ళ వెంట ఇవి చూడగానే వచ్చేసి నాతో ఆడటం మొదలుపెట్టాయి. అసలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా క్యూట్ ఉన్నాయి. కనీసం నడవడేయట్లేదు. వాటితో ఆడుకోవాలంటే ఆడమంటనే ఇంకా. అరే ఎల్లనే ఉండరా అంటే ఆహా లేదు లేదు మా ఆడమంటుంది. చూడండి ఎంత గోల్ చేస్తుంది అది. ఇదే ఒట్టి అల్లరి పిల్ల. ఇంకోటి సైలెంట్గా వెళ్తుంది. ఇదే బాగా అల్లరి చేస్తుంది. కానీ అల్లరి కూడా చాలా క్యూట్గా ఉందిలేండి. తోటలోనే షెడ్ దగ్గర 2 మంత్స్ బ్యాక్ ఒక నిమ్మ మొక్క నాటాను. అది ఎలా ఉందో చూద్దామని ఇటువైపు వచ్చాను. 2 మంత్సే అవుతుంది. అప్పుడే చిన్న చిన్న పిందెలు వచ్చేసాయి. మనం పెట్టిన మొక్కకి ఫ్రూట్స్ వస్తే అది ఇప్పట్లే హ్యాపీ అనిపిస్తుంది కదా. చూడండి చిన్న చిన్న ఇప్పుడే వచ్చాయి. ఇంకా చాలా మొక్కలు తెచ్చాను. అవి కూడా పెట్టాలి. ఈ డాగ్స్ గొడవ మామూలుగా లేదు. మామూలు గొడవ చేస్తుంది బుడ్డది. వీటికి రేపు ఫుడ్ తీసుకొచ్చి పెట్టాలి. ఇంత బాగా ఆడుతున్నాయి అసలు ఇవి. మనిషికి పెట్టినా మర్చిపోతాడేమో కానీ కుక్కలు పెడితే మాత్రం జీవితాన్ని గుర్తుపెట్టుకుంటుంది. దీనికి అసలు ఫుడ్ పెట్టింది కూడా ఏం లేదు. ఇవాళ ఫస్ట్ టైం చూడటం. అయినా నా తాటని చూడండి ఎంత ఇష్టంగా ఆడుతుంది అసలు. అది నన్ను వదిలిపెట్టట్లేదు. నాతో పాటు ఇది కూడా కూరగాయలకు వస్తుంది. నాయనకాయలు తిరుగుతుంది. నేను ఎటు వెళ్తే అటు వస్తుంది. చూడండి ఇది మా బెండ తోట. బెండకాయలు కూడా కొన్ని కోసుకుందాం. బెండకాయలు కోయడం చాలా కష్టం. బెండకాయలు కోసే వాళ్ళు కూడా చేతి గ్లౌజ్ వేసుకొని బాడీ మొత్తం కవర్ చేసుకుంటారు. ఎందుకంటే ఆకు తగిలితే ఎక్కడికక్కడ ఇచ్చింగ్ వచ్చేస్తుంది. పుళ్ళు పడిపోతూ ఉంటాయి. అందుకోసం వాళ్ళు మొత్తం బాడీ మొత్తం కవర్ చేసుకొని చేతి గ్లౌజ్ వేసుకొని మాత్రమే బెండకాయలు కోస్తారు. మనకి ఇంట్లో కూరగాయల కోసమే కానీ తోటలోకి మధ్యలోకి వెళ్లకుండా ఎడ్జెస్లో మాత్రమే కోస్తున్నాను. నేను కొన్ని కోసాను, మిగిలిన వారు కోసి ఇచ్చారు. నన్ను ఎక్కడ కొయినేస్తున్నాయి ఈ బుడ్డమ్మ. ఈ బుడ్డమ్మ కూరగాయలు కొయినేస్తున్నా నన్ను. అందుకే మా వారు కోసి ఇచ్చారు. బెండకాయల్లో కారం వేసుకోకుండా ఉట్టి పచ్చిమిర్చి వేసుకొని కర్రీ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కోసిన బెండకాయలు జిగురుగా ఉంటాయని చెప్పి చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఆ అప్పటికప్పుడు కోసిన బెండకాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ట్రై చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే. బెండకాయలు కూడా మొన్నదా కొనేవాళ్ళు ఎవరు లేరంటే ఇప్పుడు మాత్రమే 20 రూపీస్ కొంటారండి కేజీ. మార్కెట్లో వచ్చేసి 42-45 రూపీస్ అమ్ముతున్నారు. ఇదంతా మా టమాటా తోట. మన వర్షానికి మొత్తం పోయింది. మళ్ళీ ఇప్పుడు నాటుతున్నారు.
వీడు మాత్రం వదిలిపెట్టట్లేదు నన్ను. వీటి గోల మామూలుగా లేదు కానీ చాలా క్యూట్ ఉంది. ఈ హార్వెస్ట్ చాలా ఫన్నీగా చాలా సరదాగా జరిగిపోయింది. అక్కడక్కడ కొన్ని టమాటాలు ఉంటే వాటిని ఫస్ట్ క్రాప్ కాబట్టి చిన్న చిన్నవి కాయలను కోసేసాను. వర్షాలకి పోకుండా ఉన్నట్టయితే ఇప్పుడు మంచి టైంలో వచ్చాయి టమాటోలు. మళ్ళీ వీటిని పోయిన మొక్కలను తీసేసి మళ్ళీ మొక్కలు నాటుతున్నారు. గోంగూర కూడా ఉంది, గోంగూర కూడా కట్ చేసుకుందాం. గోంగూరతో పాటు కొంచెం తెలగల చీర ఆకు కూడా పోసుకుందాం. తెలగల చీర ఆకు పప్పులో పెట్టుకుని పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి ఈ మొక్కలో, చాలామందికి ఇది తెలియదు. ఈ ఆకు మీకు కూడా దొరికితే తెచ్చుకొని వాడుకోండి, చా హెల్త్కి చాలా మంచిది. దీన్ని ఆయుర్వేదంలో పునర్నవ అంటారు. దొరికితే కనుక తప్పకుండా తెచ్చుకోండి. ఇదేనండి మా హార్వెస్ట్ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.